నమస్తే. నెక్స్ట్ 2024 లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా నెక్స్ట్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని ప్రతి కార్యకర్తలు, మహిళా నాయకులు, ప్రతి ఒక్కరు, స్టూడెంట్స్, ఎవ్రీథింగ్ క్యాండిడేట్స్ అనుకుంటున్నారండి. అంటే ఈ మధ్య కాలంలో మనకి జనసేన నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల గురించి కొన్ని అంశాల మీద మాట్లాడారు, అవి ఎంతవరకు నిజం అనుకుంటున్నారు? నిజం అవి కన్ఫర్మ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినంటే వాలంటీర్ల గురించి మాట్లాడినా ఏం మాట్లాడినా జగన్ గారు చాలా వాలంటీర్ల గురించి చాలా దోపిడైన మనీ రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాని గురించి మాట్లాడడం, రాబోయే కాలంలో దాని గురించి ఇంకా సంభాషణలు ఇంకా క్లియర్ జరుగుతాయని నా ఉద్దేశం. అంటే ఈ మధ్య కాలంలోనే జగన్ కూడా చెప్పారు కదా వాలంటీర్లు, ఇప్పుడు ఒకప్పుడు వాలంటీర్లు లేనప్పుడు, ఇప్పుడు వాలంటీర్లు ఉన్నప్పుడు చాలా మందికి చాలా సదుపాయాలు వాలంటీర్ల వల్లనే కలుగుతుంది అని అంటున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా దాని వల్లనే జరుగుతుంది అంటున్నారు. ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ గారు వస్తే అది వాలంటీర్ సిస్టమ్ అనేది తీసేస్తా అంటున్నారు కదా? లేదు, అంటే జగన్ గారు ఇచ్చే వాలంటీర్లకు తక్కువ అయినా సరే వేల కోట్లు అప్పు చేస్తున్నాడు, అందుకోసం మా పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల గురించి తీసుకొచ్చినాడు. వాలంటీర్లను కూడా వాళ్ళకి 5,000 జీతం వస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా 10,000-20,000 ఇస్తే నాయకుడు తప్ప తగ్గించే నాయకుడు కాదు పవన్ కళ్యాణ్ గారు, దయచేసి మీరు గమనించాలి ప్రతి ఒక్కరు. కాబట్టి ఖచ్చితంగా వాలంటీర్ల గురించి కృషి చేస్తాడు రాబోయే కాలంలో, జగన్ మాత్రం ఒక విధంగా ఉంటుందని చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారిని పొత్తులో చేరడం వల్ల దత్తపుత్రుడు అని అంటున్నారు కదా, దత్తపుత్రుడు అనే కొందరు అంటారు అది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఎక్కడ ఎవరు లేరు ఏ పార్టీ అయినా సరే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆదర్శాల మేరకు కార్యకర్తలైనా వీర మహిళలైనా సరే స్టూడెంట్స్ అయినా సరే ఎవ్రీథింగ్ క్యాండిడేట్స్ జనసేన పార్టీకి సపోర్ట్ ఉన్నారు. ఈరోజు మీరు ఎలక్షన్లో ఈ 2024 ఎలక్షన్లో ఒకసారి మీరు గమనించండి, ఇప్పుడు ఎక్కడ సభ జరిగినా సరే మీరు ఒకసారి ఆలోచించాలి, ఎక్కడ సభ జరిగినా సరే 1,000 రూపీస్ బీరు బిర్యానీ ఇస్తేనే తింటున్నారు, కన్నా పవన్ కళ్యాణ్ గారు నా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలకు ఎక్కడ సభ జరిగినా సరే నైట్ వరకైనా సరే వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని కరెంట్ అయినా ఏ మూమెంట్ అయినా బైక్ అయినా ఏదైనా మూమెంట్లో వచ్చి కార్లు అయినా ఎక్కడైనా వచ్చి వాళ్ళు సభ వింటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఏమి ఇస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కృషి చేస్తాడు ప్రజలకు న్యాయం చేస్తాడు అనే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు సభలో కనిపించే ప్రతి ఒక్కరు ఓటు ఖచ్చితంగా వేస్తారు అనుకుంటున్నారా? నేను సభలో కనిపించిన అటువంటి అందరూ వేస్తారు అనుకోలేను, కానీ ఖచ్చితంగా 100%లో 92% కన్ఫర్మ్ పవన్ కళ్యాణ్ గారికే ఓటు అని నా ఉద్దేశం, నిజంగా ఇది. రీసెంట్ కాలంలో వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఒక మాట అన్నారు, ఇప్పుడు మూడో భార్య అయిన అన్నా లెజీవాని కూడా తను వదిలేసే సిచ్యువేషన్ లో ఉన్నారు, వదిలేశారు అని అంటున్నారు కదా? లేదండి, తప్పది, ఎందుకంటే ఇక్కడ కూడా పార్టీస్ లో గానీ ఫంక్షన్స్ లో గానీ రీసెంట్ రామ్ చరణ్ తన కూతురు పుట్టినప్పుడు కానీ మనకి పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదు కదా, పవన్ కళ్యాణ్ గారితో అన్నా లెజీవాని కనిపించలేదు. సో వాళ్ళు బిజీ ఉండడం వల్ల, వాళ్ళ హోమ్ లో బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు, అది రామ్ చరణ్ గారు చిరంజీవి గారు వాళ్ళకి అర్థం చేసుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ ఇప్పుడు ఈ ప్రజలు ఇలా అంటారు అది. కాబట్టి వాళ్ళు ఎంత రిలేటివ్ ఉంటారంటే ఎంత డబ్బున్నా ఏదున్నా వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటికీ కలిసి కట్టుగానే ఉంటుంది, కలిసి కట్టుగానే నడుచుకుంటారని నా ఉద్దేశం. అంటే రీసెంట్ లో వారాహి యాత్రలో 3వ దశ కూడా స్టార్ట్ అవ్వబోతుంది, సో 3వ దశ కూడా దిగ్విజయం పొందుతుందా? పొందుతుంది, రీసెంట్లీ ఎస్టర్డే గాజువాకలో సభ జరిగింది, సో మనం నాకు కూడా ఈవెంట్ ఉండే శాలిని అక్క అక్కడ గాజువాక ఇన్ఛార్జ్ శాలిని అక్క కూడా నాకు పరిచయమే, సో నాకు కూడా ఇన్వైట్ ఉండే, కానీ సో నేను వెళ్ళలేకపోయినా. సో ఖచ్చితంగా గాజువాకలో పోయినసారి మీరు చూసినారు ఓట్ల కంటే ఎక్కువ లెక్కలేస్తే ఎక్కువ ఓట్లు వచ్చినాయి, అక్కడ ఉన్న ఓట్లేమో కమ్మి, 2,70,000 ఓటర్లు ఉంటే 2,90,000 అట్లా ఓటర్ ఎట్లా వస్తాయి? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గాజువాక పిఠాపురంలో పోటీ చేసే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను, కానీ ఇంకా వారు క్లియర్ కాలేదు. ఖచ్చితంగా గాజువాక నెక్స్ట్ విజయం పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, గాజు గ్లాస్ గుర్తు ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తారు, జనసేన జెండా ఎగురుతారు. ఈ మధ్య కాలంలోనే మళ్ళీ జిల్లాల విభజన అనేది జరిగింది, సో జిల్లాల విభజన వల్ల ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యేది లేదా ఉపయోగపడేది ఏమైనా ఉందా? ఉపయోగపడేది అంటే జిల్లాలు ఇప్పుడు ఏ నియోజకవర్గం వైజ్ గా జిల్లాలు క్లియర్ అయినాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఒకటండి నేను చెప్పేది ఏంటంటే జిల్లాలు చేంజ్ అయినా ఏది చేంజ్ అయినా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే ఒక విద్యార్థులకైనా సరే
ఎనీథింగ్ ఒక రైతులకైనా సరే రైతు చనిపోతే 100,000 రూపాయలు ఇస్తున్నాడు, సభ్యత్వం తీసుకుంటే ప్రమాదం జరిగితే 50,000 ఇస్తున్నాడు, చనిపోతే 5,00,000 ఇస్తున్నారు, మహిళలకి హస్బెండ్ చనిపోతే సిలిండర్ ఫ్రీ అంటిస్తున్నాడు, వికలాంగులకు ఉచితంగా సైకిల్, అవన్నీ ఇస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఖచ్చితంగా వస్తాడని నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు సీఎం పొత్తులో వస్తున్నారు కదా, సీఎం పదవి నాకు వద్దు కానీ నేను మాత్రం గెలవాలి అనే తత్వంలో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. అవును, ప్రజలు నిర్ణయిస్తారు. అది ఇప్పుడు ఎలా అంటే నేను ఎందుకు అంటున్నాను అంటే ఈ మాట ప్రజలే నిర్ణయిస్తారు. ఎందుకంటే టీడీపీ మా జనసేనకు సపోర్ట్ ఇస్తుంది, ఎందుకంటే నువ్వు బాగా చేస్తున్నావు అని చంద్రబాబు నాయుడు మా పవన్ కళ్యాణ్ గారిని కలవడం, అదేవిధంగా బీజేపీ అమిత్ షా గారు కలవడం, అదేవిధంగా ఖచ్చితంగా బీజేపీ టీడీపీ మాకు సపోర్ట్ ఉన్నది కాబట్టి మేము ఏంటంటే కలిసికట్టుగా ఏ పార్టీ అయినా సరే కృషి పట్ల ఉంటే, మాకు మంచి చేసే పట్ల ఉంటే ఆ పార్టీని కూడా కలుపుకొని ఈ జగన్మోహన్ రెడ్డి దారుణమైన పరిపాలన అప్పులు రాష్ట్రంగా మార్చింది ఆంధ్రప్రదేశ్ని, కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీకి బీజేపీ టీడీపీ సపోర్ట్ ఇస్తుంది. ఇంకా వేరే పార్టీ మాకు సపోర్ట్ ఇచ్చినా మంచి పార్టీ మేము కలిసికట్టుగా మేము వెళ్ళి జగన్ని ఓడించే ఆలోచన ప్రజలకు ఉంది, మాకు కూడా ఉంది. ఒంటరిగా వెళ్తే జగన్ని ఓడించలేరంటారా? వెళ్తామా, తప్పలేదు అది. ఇప్పుడు ఒంటరిగా మేము వెళ్తాం. ఇప్పుడు పలానా వ్యక్తి ఉన్నాడు పక్కకుండానే, ఎవరున్నా సరే మీతో మీరు మంచి పార్టీ సార్, మీకు వస్తా సార్, మీకు పోటీ చేస్తే మీ పార్టీకి వస్తా అంటే మేము ఏం అనలేము కదా. వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ పార్టీ ప్రకారంగా బాగానే ఉంది కాబట్టి మాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము సరే అని అంటాం అది. అండ్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సభలు నిర్వహించిన తర్వాత రోజా గారు కానీ ఇంకా వైఎస్సీపీ పార్టీ నుంచి చాలా రకాల ట్రోల్స్ అండ్ చాలా కాంట్రవర్సీస్ అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కదా, సో దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యేది ఉందా మరి? సాధ్యమైనంత వరకు ఈరోజు మీరు చూడాలి, ఆ రోజా గారు ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారంటే ఒక మూమెంట్ చిరంజీవి గారు, నేను సినీ ఇండస్ట్రీ పక్కన పెడితే ఈరోజు వైసీపీ పార్టీలో డబ్బులు ఇచ్చి గెలిచిన పార్టీ రోజా. ఆమెకు ఏదో పదవి ఇచ్చి మంత్రి పదవి, ఆమె చేసే కార్యక్రమాలే లేవు, అటువంటి పదవి ఇచ్చిండు. వాళ్ళు దోచుకుంటున్నారు తప్ప కష్టపడే ప్రజలు కష్టపడుతూనే ఉన్నారు. ఉన్నోళ్ళు అయిపోయారు తప్ప లేని వాళ్ళు. ఇంతకుముందు టీడీపీ పార్టీలోనే ఉండే కదా? అవును, టీడీపీలో ఉండే. ఇప్పుడు వైసీపీ జగన్ డబ్బులు ఇస్తున్నాడు కదా, ఎవరికైనా కావాల్సిన డబ్బు, కానీ మా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం డబ్బు కాదు. ప్రజల కోసం ప్రజల పక్షాన ఉండే ఏకైక నాయకుడు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. సో కాబట్టి నా సాధ్యమైనంత వరకు పవన్ కళ్యాణ్ గారు విద్యార్థులైనా సరే, మహిళలైనా సరే, జాబర్లైనా, రైతులైనా, కౌలు రైతులైనా, ఎవ్రీథింగ్ మూమెంట్ వాళ్ళు జనసేన పార్టీకి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది నెక్స్ట్ ఎలక్షన్ లో. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ మేడం. ఎక్కడ నుంచి వచ్చారు? మేము ఇక్కడనే మేడం, ఈసీఎల్ నుంచి ఉంటాం. అవునా, ఓకే. ఇప్పుడు 2024లో ఎన్నికలు రాబోతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్ లో, సో అక్కడ నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నాకైతే పవన్ కళ్యాణ్ రావాలని ఇష్టం మేడం. ఎందుకు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఏంటంటే చాలా మంచి పనులు చేస్తున్నాడు. ఇంకోటి తన సొంతంగా అమౌంట్ ఒక్కొక్కరు కౌలు రైతులకు 100,000 రూపాయలుగా ఇస్తున్నాడు. ఇంకోటి ఏదన్నా మహిళ ఏదైనా మిస్సింగ్స్ అయినా ఏదైనా కూడా లేవని ఇస్తడము పవన్ కళ్యాణ్ గారి వల్లనే అవుతుంది. ఇంకా వేరే పార్టీ ఏది అవడం లేదు. ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారే చేస్తున్నారు. అట్లాంటిది రేపు రాబోయే యువతకు కూడా పవన్ కళ్యాణ్ వస్తే మంచిదని కోరుకుంటున్నా మేడం. నేను అంటే జగన్ పాలనలో చాలా రకాల పథకాలు, అమ్మఒడి కానీ, సున్నా వడ్డీ కానీ, ఇలా చాలా పథకాలని ప్రవేశపెట్టారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అనుకుంటున్నారు? ఓకే మేడం. మేడం పవన్ మీరు పథకాలు అన్నారు, పథకాలు అనేది ఎవరి డబ్బు మేడం? మన డబ్బు మనకేస్తున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు అనేది అప్పు తీసుకొచ్చి మన డబ్బు మనకిస్తున్నారు. కానీ ఇక్కడ అభివృద్ధి ఏముంది మేడం? అభివృద్ధి అనేది ఏం లేకుండా మన డబ్బులు మనకి సేమ్ లాభం. ఈరోజు చూడండి, ఆంధ్రప్రజలు వచ్చి తెలంగాణలో బతకాల్సి వస్తుంది. తెలంగాణలో కాంపిటీషన్ పెరుగుతుంది ఇక్కడ అక్కడ అని. ఇక్కడ ఎంతమంది కానీ జాబ్స్ ఇస్తారు చెప్పండి. నేను అనేది ఏంటంటే ఇప్పుడైనా సరే పథకాల గురించి ఆలోచించకుండా అభివృద్ధి గురించి ఆలోచించి ఆంధ్రప్రదేశ్ని డెవలప్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అయితేనే దానికి సహకరించగలుగుతారని కోరుకుంటున్నాను మేడం. అంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని సభల్లో మాట్లాడారు, ఏమని, నేను ఒక సినిమా చేసుకుంటే 1,00,000 రూపాయలు వస్తుంది, ఇక్కడ వచ్చేసేసరికి పొత్తులో వచ్చేసరికి సీఎం పదవి నాకు వద్దు అని. మరి దేని గురించి తను పోటీ చేస్తున్నారు అనుకుంటున్నారు? లేదు మేడం, నేను లాస్ట్ టైం గాజువాక్ లో చూడండి, మీరు ఇస్తా సీఎం పదవికి తను అర్హుడని ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఓట్లు పడాలి కదా మేడం, ఓట్లు పడాలి, ప్లస్ అందరూ గెలవాలి కాబట్టి, అతను నిలబెట్టిన మెంబర్స్ అందరు గెలవాలి కాబట్టి దాని గురించి సార్ కృషి చేస్తా అన్నాడు. అంతేగాని ఏం తెలియకుండా సార్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోడు అనమాట.
అంటే పొత్తులో రాకుండా సింగిల్ గా వస్తే గెలిచే అవకాశాలు లేవా మరి? ఉంటది మేడం, కానీ ప్రజలు నమ్మాలి కదా మేడం. ప్రజలు ఏంటంటే ఇంత ముందు 2019 లో నమ్మలేకపోయినారు, ఇతను అలా ఇట్లా ఉంటాడ ఏంది అని నమ్మలేకపోయినారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నమ్ముతున్నారు చాలా మటుకు. ఈసారి మాక్సిమం సింగిల్ గా నిలబడ్డా కూడా కంపల్సరీ వస్తాడు మేడం సీఎం పదవికి అయితే. మరి వచ్చేటప్పుడు ఈ పొత్తులు ఎందుకు రెండు పార్టీలతో? అంటే ఓట్స్ అనేది చీలకుండా ఉండడానికి మేడం, అదే అని నేను కోరుకుంటున్నాను. అంటే దీని వల్ల మనకి చంద్రబాబు నాయుడుకి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా? అదేం లేదు మేడం, అందరిని కలుపుకొని పోవాలి. ఇప్పుడు అట్లా అనుకుంటే మన ఇక్కడ హైదరాబాద్ లో చూసుకుంటే మీరు మన ఐటీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదా మేడం? అందుకని అటువంటి నాయకుడు ఇంకోటి ఏంటంటే 2014 లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు, అప్పుడు తను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో సహకరించారు. బయట దేశాలకు వెళ్ళి కంపెనీలు తీసుకురావడము, ఎన్నో ఫ్యాక్టరీలు అవన్నీ తీసుకొచ్చి ఐకే కూడా ఈరోజు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు మేడం పెట్టింది. అందుకని సార్ ఎంతో కృషి చేస్తున్నాడు. అటువంటి వాళ్ళతో ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అని సార్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. అంతమంది చేయం లేదు. అంటే రీసెంట్ కాలంలో వాలంటీర్ల గురించి కొన్ని అంశాల మీద మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మేడం? మీరు చూస్తున్నారు కొంతమందిని అన్నారు, అందరు వాలంటీర్లు అన్నారు అనలేదు పవన్ కళ్యాణ్ సార్. మీరు చూడండి ఇప్పుడు చాలా మంది న్యూస్లలో వాలంటీర్ల గురించి వస్తుంది, కానీ ఇప్పుడైతే సార్ చెప్పంగానే కొత్తగా రావట్లేదు కదా మేడం. అది ఆల్రెడీ ఓల్డ్ చాలా రోజుల నుంచి వస్తూనే ఉందన్నమాట. అందుకని సారు దాన్ని లేవనెత్తినట్టు ఎవరు చూసి చూడట్టు వదిలేసినారు మిగతా నాయకులు రాజకీయ నాయకులు. కానీ పవన్ కళ్యాణ్ సార్ అట్లా ఊరుకోకుండా ప్రతి ఒక్కటి ప్రజల్లోకి అవగాహన కల్పిస్తున్నాడు. మన డేటా మన సేకరణ అనేది మన గురించే కదా మేడం, బయట వాళ్ళ గురించి కాదు కదా. అండ్ ఇంకొకటి, ఈ మధ్య కాలంలో వైసీపీ నుంచి ఒక వార్త అయితే విడుదలైంది. ఆ వార్త ఏంటి అంటే అన్న లేదివాని అంటే మూడవ భార్య అయిన పవన్ కళ్యాణ్ అన్న లేదివాని కూడా తను వదిలేస్తున్నారు అని చెప్పేసి. సో అది నిజమేనా? కాదు మేడం, మనకు ఆల్రెడీ మంగళగిరిలో పూజా కార్యక్రమం తర్వాత హైదరాబాద్ వచ్చే సార్ ఇక్కడికి వచ్చి స్టే చేసి మళ్ళీ వెళ్ళిపోయినారు కదా మేడం. ప్రీవియస్ లో మనకి ఆ సభ కన్నా ముందే కనిపించలేదు, తర్వాత సభ పూజ అయిన తర్వాత కూడా మళ్ళీ తను కనిపించలేదు. సో రెండు విధాలు ఆ పూజ సమయానికి మాత్రమే తీసుకొచ్చారు, తర్వాత మళ్ళీ మనకి కనిపించలేదు అని అంటున్నారు. మనకి ఏం తెలుసు మేడం, సార్ వాళ్ళు ఉంటారు కాబట్టి మనము తప్పుగా అనుకోవడం తప్పు మేడం. అది ఎవరు కూడా మనం చూడండి సార్ గురించి తప్పుగా అనుకోకూడదు, ఎందుకంటే సార్ ఉన్నాడు. సార్ అటువంటిది ఏమి లేదు, అలాంటిది ఏమి ఉండవచ్చు ఉండకపోవచ్చు. ప్రతి సభ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మీద అంటే చాలా కాంట్రవర్సీలు చాలా ట్రోల్స్ అయితే వస్తున్నాయి, సో అందులో ఎంతవరకైనా నిజం ఉందా? లేదు మేడం, వాళ్ళకి ఏమంటారు అంటే జగన్ సార్ జగన్ గారు బిస్కెట్లు ఇసిరేసినట్టు పవన్ కళ్యాణ్ గురించి ఇసిరేస్తున్నట్టున్నాడు. మీరు ఎవరెవరు ఇంత మంచిగా పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎక్కువ తిడతారు, వాళ్ళకి అన్ని బిస్కెట్లు ఇసిరేస్తాం అన్న విధంగా వాళ్ళు ఇసిరేస్తున్నారు. అందుకే లేస్తే చూడండి పవన్ కళ్యాణ్ సార్ ఏదైతే మాట్లాడతాడో దాని గురించి కాకుండా మిగతా స్టోరీస్ మాట్లాడతాను మేడం. వాళ్ళలో ఒక్కరికైనా దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ సార్ ఏం మాట్లాడాడు దానికి రిప్లై ఇవ్వమన్నాడు, కానీ అది లేకుండా వేరే స్టోరీస్ మాట్లాడతారు. ఈరోజు నేను ఒక్కటి అన్న మాట కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్న మాట ఇది, పవన్ కళ్యాణ్ సార్ ఏదైతే లేవనెత్తాడో దాని గురించి రిప్లై ఇవ్వమండి. అంతేగాని అది కాకుండా వేరే మాట్లాడటము, ఆయన ఫ్యామిలీని మాట్లాడటము, ఇంకా ఏదో ఎవరికైనా ఉండదా మేడం ఆయనకైనా? అంటే గాజువాక సభలో మాట్లాడారు కదా వైజాగ్ కి, నాకు ఇంతకు ముందే మీరు సపోర్ట్ చేస్తుంటే ఏదైతే వైజాగ్ ఉందో దాని అన్నిటా కూడా డెవలప్మెంట్ చేంజ్ అయిపోయేది అని, ఇన్ కేస్ ఒకవేళ అధికారంలోకి వచ్చింటే చేంజ్ అయ్యేదా? 100% మేడం, ఈ రోజు జనసేన గారికి వచ్చి ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ వేరేలాగా ఉండేది. చాలా విధంగా ఒక 50% అయినా డెవలప్ అయ్యడానికి కారణం ఉంటుండే అనమాట. పథకాలు పెట్టి పథకాల నుంచి వచ్చే డబ్బుల్ని జనాలను మాయ చేసుడు తప్ప పరిపాలన ఏం లేదు మేడం. అక్కడ చూడండి రోడ్లైనా అభివృద్ధి అయినా ఏది లేదు. ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు ఆంధ్రప్రదేశ్ గురించి అభివృద్ధి చెందుతుందా లేదా అని అడిగితే ఆంధ్రప్రదేశ్ 0 అని చెప్తారు. ఓన్లీ ఆంధ్రపాలకులను అడిగితే ఇక్కడికి చాలామంది వస్తుంటారు, స్టూడెంట్స్ జాబ్ చేసేవాళ్ళు చాలామంది వస్తున్నారు, వాళ్ళందరిని అడగండి ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందంటే 0 అని చెప్తారు. పాలిటిక్స్లో మాత్రం ఉన్నారేమో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి ఉన్నారు, కానీ అభివృద్ధి మాత్రం ఏమీ లేదు మేడం, 0. ఇప్పుడు 2024లో ఆంధ్రాలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? డెఫినెట్లీ గా మన జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు 100%, 100 కాదు 110%. ఎందుకంటే మంచి పరిపాలిస్తుండు, పరిపాలన మంచిగా ఉంది కాబట్టి వస్తాడు. జగన్ పాలనలో రౌడీ రాజకీయాలే ఎక్కువ ఉన్నాయని అంటున్నారు కదా? ఎక్కడ చూసిన రౌడీ రాజకీయాలు, మొన్న చంద్రబాబు నాయుడు ఆ లొల్లైంది అనక అయ్యా తల్లి, అది చంద్రబాబు నాయుడు గారు నీ ప్రచారానికి నీ మీటింగ్ పెట్టుకోవడానికి నీకు ఇచ్చిన, నువ్వు ఇచ్చిన రూట్ మ్యాప్ ఏది, నువ్వు ఆ రూట్ మ్యాప్లో వెళ్ళక ఆ రూట్ మ్యాప్ని పర్మిషన్ ఇచ్చిండు,
ఆ రూట్ మ్యాప్ కాకుండా వేరే రూట్ మ్యాప్ లోకి వెళ్తా ఊర్లలోకి జరుగుతా ఆ ఊర్లలో వేరే అంటే వేరే పార్టీ వాళ్ళు కావచ్చు వైసీపీ నాయకులే కావచ్చు వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళ నా పార్టీ సంబంధించిన కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీ మధ్యలోకి వెళ్ళి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అలాంటప్పుడు గొడవలు కావా ఎవడు చేసిన రౌడీ రాజకీయం మరి రాళ్లతోటి కొట్టింది కళ్ళు పళ్ళ కొట్టింది పోలీసుల పోలీసుల వ్యాన్ల మీద దాడులు చేసింది ఎవడు రాజకీయ రౌడీ రాజకీయం చేసింది మరి జగనేనా కొట్టింది మా వైసీపీ నాయకులు కొట్టిరా చెప్పు ఒక్క మాట ఒక రాయి ఇచ్చి మా వైసీపీ నాయకులు ఇన్ని కొట్టిర్రు అని చెప్పు చూపించు ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి నాకే మొత్తం సోషల్ మీడియాలో ఉన్నాయి మాట్లాడే విధానాలు కానీ మనం ఇచ్చే స్పీచ్ లో కానీ కొడన నాని గారు కానీ అంబటి రాంబాబు వాళ్ళు పరిపాలిస్తారు కాబట్టి మాట్లాడుతారు వాళ్ళు చేస్తారు కాబట్టి ధైర్యంగా మాట్లాడతారు గంభీరంగా మాట్లాడతారు గర్జించి మాట్లాడతారు అవసరం అయితే విను లేకుండా తల ఉంచుకొని పక్కకు పో కానీ పని చేసినోడు గర్జించి మాట్లాడతాడు అనవసరమైన వాటిలో తొలదుర్చోద్దు మరి ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ చంద్రబాబు నాయుడు అనుకో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాకు పరిపాలించుండు ఒకప్పుడు పరిపాలన 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు దమ్ముంటే ఒక్క పథకం ఇప్పుడు నువ్వైనా సరే నేనైనా సరే నేను ఇచ్చిన పథకం ఇప్పటికీ ప్రజలలో ఉపయోగపడుతుంది ఇంకా ఫ్యూచర్లో వేరే గవర్నమెంట్ గినంగా దీన్ని కంటిన్యూ చేస్తుంది అని ఒక్క పథకం చూపించు ప్రజలకు ఇప్పటికీ ఉపయోగపడుతున్నది జగన్మోహన్ రెడ్డి కూడా పథకాలు ఇచ్చారు కానీ అనవసరమైన పథకాలు ప్రజలకు సోమరిపోతనం చేయడానికి ఇచ్చారు ఇప్పుడు అనవసరమైన పథకాలు ఏడు ఉన్నాయి ప్రజలకు మంచి డబ్బులు పంపిస్తాండు సోమరిపోతులు అంటే చంద్రబాబు నాయుడు హయాంలో కాలేదా పసుము కుంకుమ అని 14,000 ఇచ్చినప్పుడు కాలేదా సోమరిపోతులు కాలేదా ఏం మాట్లాడతారు అర్థం అన్ని విధాలుగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలిస్తుండు ఇంకొకటి నాకు ఒకటి గుర్తుకు వచ్చింది ఇచ్చాపూర్ విషయానికి వస్తే ఇదే మన ఒక్క ఛాన్స్ ఇవ్వండి మళ్ళీ ఛాన్స్ ఇవ్వండి ఇక్కడ రిటైర్ అయిపోతా ఎక్కడైనా సంబంధం లేదు ఇప్పుడు ఏముంది సిచ్యువేషన్ అంటే అక్కడ ఇచ్చాపూర్ అనే ప్రదేశంలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాయి అనేక రోగాలు అంటే అక్కడ ఏందా అని పరిశీలించే నాయకుడు లేడు నాదులు లేడు ఇచ్చాపూర్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి డబ్బులు పంచిండు కదా ఆ డబ్బులు తీసుకోబోయండి కదా ఆ డబ్బులు తీసుకోబోయి వాటకు నీళ్లు ఎన్ని 700 కోట్లు ఖర్చు చేసి ఈరోజు ఆ ఊరికి నీళ్ళు ఇచ్చిండు ఈరోజు రోగాల బారిన నుంచి బయటపడ్డారు ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు అదే అంటుంది మా జగన్మోహన్ రెడ్డి ఏమంటుందంటే డెఫినెట్లీగా నేను తప్పు చేస్తే నాకు ఓటేయకండి నా పథకాలు మీకు ఉపయోగపడి నా వల్ల మీకు లబ్ధి పొందుతున్నారంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐటీ డెవలప్మెంట్ అంటే ఏది జరగలేదు రాజధాని డెవలప్మెంట్ కూడా ఏది జరగలేదు ఇంత ముందు ఉన్నారు కదా గవర్నమెంట్ లో వాళ్ళు ఎంపీ గారంట వాళ్ళు ఎంపీ గారు 5 సంవత్సరాలు ఉండి 5 సంవత్సరాలు ఏం చేసిరు అంటే ఇన్ని సంవత్సరాలు అయ్యి 5 సంవత్సరాల పాలనలో తను చేయలేనివన్నీ చేసి చూపిస్తామంటున్నారు కదా ఇంకో 5 సంవత్సరాల పరిపాలనలో 5 సంవత్సరాలు ఆల్రెడీ చేసినావు మళ్ళీ 5 సంవత్సరాలు ఇస్తే ఇంకో 20 సంవత్సరాలు రౌండ్ ఫిగర్ చేసుకొని 25 సంవత్సరాలు ఇక నేను తోఫు తురుమాను కానీ కాదు ఎగ్జాంపుల్ చూపిస్తాడు ఇక్కడ మన దీని పేరేంది హైటెక్ సిటీని చూపిస్తాడు హైటెక్ సిటీ అయిన వాళ్ళ అయ్యదా హైటెక్ సిటీ భూములు వాళ్ళ అయ్యదా చంద్రబాబు అయ్యదా వాళ్ళ తాతదా ఎవడుకున్నాడు మా నిజాములు మా నైజాములు పరిపాలించరు వాళ్ళ భూములను కబ్జా చేసి ఈరోజు ఈ స్టూడియోలు గీడియోలను కట్టి ఎంత 600-700 రూపాయలు ఎకరాలు అమ్మి గుట్టలు అమ్మి ఈ రోజు నువ్వు పరిపాలించిన సిటీని డెవలప్ ఓటు చేయమన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేస్తున్నారు ఆ పవన్ కళ్యాణ్ చేస్తాడు చేసినప్పుడు చూద్దాం తి అప్పుడు ఆ గెలుస్తాడో గెలవన తర్వాత సంగతి పొత్తు దోశ సర్వనాశనము సర్వదండగ ఇంకా నిజంగానే చెప్తారు అప్పుడు సభలో చెప్పారు కదా నేను వచ్చి ఉంటే వైజాగ్ అంటే మరో సిటీ మరో హైదరాబాద్ అవుతుంది అని అన్నారు కదా మరో సిటీ మరో హైదరాబాద్ అంటే ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగ్జాంపుల్ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎప్పటికైనా విడిపోతాయని తెలుసు అప్పుడే నెహ్రూ గారు ఏమన్నారు తెలివి లేని తెలివి తక్కువ ఆడపిల్ల అయిన తెలంగాణ ఇచ్చి అతి తెలివి గుణవంతుడైన మన ఆంధ్రోనికి ఇచ్చి పెళ్లి చేస్తున్నా వీళ్ళకి ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చు ఎప్పుడైనా విడిపోవచ్చు అని అప్పుడే రాసి పెట్టిండు అర్థమైందా అప్పుడు తెలుసు కదా వీళ్ళు ఏ రోజుకైనా ఉద్యమం ఎప్పుడు ఆ పథకం ఆడ 7 పెట్టిన కుదుడు ఆ పథకాలు పెట్టినప్పుడు ఆ రూల్స్ పెట్టినప్పుడు ఆ రోజు అగ్రిమెంట్ జరిగినప్పుడు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచే నీకు ఉద్యమం అనేది స్టార్ట్ అయిపోయింది ఎప్పటికైనా విడిపోతుందని తెలుసు కదా మరి అక్కడ ఎందుకు డెవలప్మెంట్ చేయలే మరి నువ్వు మద్రాసు నుంచి ఎందుకు విడిపోయించినావు మద్రాసు నుంచి విడిపోయినప్పుడు నువ్వు అదే సొంత రాష్ట్రం కావాలని విడిపోయినావు కదా విడిపోయినప్పుడు నీ రాష్ట్రాన్ని ఎందుకు డెవలప్ చేసుకోలే ఇప్పుడు తెలంగాణ మేము డెవలప్ చేసినాం నైజాం ఎప్పటి నుంచో డెవలప్మెంట్లో ఉంది ఈ స్టేట్ కాదు కంట్రీ ఇది తెలుసు అవిషయం వాళ్ళకు ఇది స్టేట్ ఆల్రెడీ డెవలప్ అయిన స్టేటు నైజాం మంచి వైద్యం అన్ని హాస్పిటల్ అన్ని స్పెషలిటీస్ ఒక హైటెక్ సిటీ ఆ బొమ్మ కట్టించి ఈరోజు నిజాం కాలేజ్ ఆయన కట్టిండా ఉస్మానియా సిటీ వాడు కట్టిండా ఇటు ఉమెన్స్ కాలేజ్ వాడు కట్టిండా చంద్రబాబు నాయుడు కట్టిండా బొకడగాడు ఏం మాట్లాడతారమ్మా థ్యాంక్ యూ రైట్ హాయ్ అండి
ఎక్కడ నుంచి వచ్చారు? ఐ యామ్ ఫ్రమ్ బెంగళూరు. యు ఆర్ ఫ్రమ్ బెంగళూరు. యాక్చువల్లీ మనకి ఏపీలో నెక్స్ట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా 2024 లో, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జనసేన పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో అసలు పరిపాలన బాగాలేదు, ఏం బాగాలేదు, ప్రతి దానికి రేట్లు పెంచిందో, అసలు ఏమి ఒక్క డెవలప్మెంట్ అనేది లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్ల పెద్దవాళ్ళ దాకా కూడా చాలా రకాల పథకాలు అనేది వాళ్ళు స్థాపించిన తర్వాత చాలా మందికి యూజ్ అవుతుంది కదా. ఏం యూజ్ లేదు, వాళ్ళు చేసిన వల్ల అన్ని అన్యూజ్ అవుతున్నాయి తప్ప యూజ్ అనేది ఏమి లేదు. అదే జగన్ చేసిన పనికి అవతల స్టేట్ వాళ్ళు రావాలంటే భయపడుతున్నారు ఆ స్టేట్కి పోవాలంటే, ఎందుకంటే అంత దారుణంగా ఉంది ఏపీ అనేది, అంత దారుణంగా తయారైంది. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో ఉద్యోగం ఎక్కువైంది, ఆంధ్రాలో ఉన్న ప్రతి వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఏపీ చూసారు, తెలంగాణ బి చూసారు, తర్వాత కర్ణాటక కూడా చూసారు, త్రీ స్టేట్స్ లలో కంపారిజన్ చేస్తే డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంది? డెవలప్మెంట్ అనేది ఫస్ట్ తెలంగాణ ఉంది, సెకండ్ కర్ణాటక ఉంది, దరిద్రం అంటే మన ఆంధ్రనే ఉంది. దరిద్రం అంటే ఆంధ్రనే. మీరు కర్ణాటకకి అండ్ కంపేర్ అంటే బెటర్ అన్నారు కదా కర్ణాటక అండ్ కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్ కి కంపేర్ చేస్తే ఏది బెస్ట్? కర్ణాటకనే బెస్ట్. ఆంధ్ర కర్ణాటకలో 50% కూడా లేదు. ఒకప్పుడు ఆంధ్రాకి పోయి పని చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు మొత్తం బెంగళూరుకి వచ్చి పని చేసుకుంటారు. ఎందుకంటే ఆడ ఏం లేవు, డెవలప్మెంట్ అస్సలు లేవు. అనే ఇప్పుడు పథకాల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అంటే చాలా బెటర్ లో ఉంది ఒక సర్వే చెప్పింది, మీరేమంటారనే? లేదన్నా, 100% లేదు. కర్ణాటక అనేది డెవలప్మెంట్ చాలా పథకాల్లో కానీ ఏ విషయంలో కానీ డెవలప్మెంట్ ఎక్కువైంది, అది ఫస్ట్ నుంచే ఉంది. అయితే తెలంగాణ అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది, ఆంధ్ర అనేది మొత్తం పడిపోయింది, ఏం లేవు. అసలు ఈసారి టీడీపీ కానీ జనసేన కానీ వస్తేనే ఆంధ్ర అనే దానికి, ఆంధ్రలో ఉన్న వాళ్ళకి ఒక మంచి లైఫ్ అని చెప్పొచ్చు. మళ్ళీ కానీ జగన్ వచ్చింది అనుకో, ఆంధ్ర ఇంకా సర్వనాశనం అయితే. పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి? అన్ని మార్పులు వస్తాయి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు వస్తాయి. ఒక ఆంధ్రాకి ఒక సీఎం ఎలా ఉండాలో, ఒక సీఎం అనేవాడు ఎలా ఉండాలో అలా పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఎందుకంటే ఆయన డబ్బుల గురించి ఆశించలేదు, ప్రజల కోసం ఆయన పోరాడుతున్నాడు. టీడీపీతోనా చెప్పలేం ఈసారి. అయితే నాకైతే 100% జనసేన పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు, మేము కూడా సపోర్ట్ చేస్తాం ఆయనకి. ఎందుకంటే జనాలకి సేవ చేసేవాడే సీఎంగా ఉండాలి. జనాల్ని దోచుకుని, వాళ్ళ ఆస్తులు పాస్తులు దోచుకొని ఇలాంటి వాళ్ళు సీఎంగా ఉండి ఏం లాభం లేదు. చెప్పండి అమ్మా. ఎక్కడ నుంచి వచ్చారు? కడప. కడప. ఇప్పుడు 2024లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉండి సీఎం అవుతాడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఇప్పుడు పరిపాలిస్తుండే ఆపోజిషన్ వాళ్ళు ఆ రూట్ లో లేరు అసలు. అంటే ఎక్కువ ఎక్కువ పథకాలు, అనవసరమైన పథకాలు మనుషులని, అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అంటున్నారు కదా. అన్ని బేస్లెస్ మాటలమ్మా. సోమరిపోతులు చేయడానికి, ఎవరికైనా ఉచితంగా చేయడానికి గవర్నమెంట్ కు ఒక రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారమే ఎవరున్నే ముఖ్యమంత్రి ఇచ్చేది, జగన్ ఉన్నదే చంద్రబాబునే ఇచ్చాడు. కాకుంటే ప్రభుత్వంలో దాని గుండా లబ్ధి పొందిన వాళ్ళు ప్రజలు డిసైడ్ చేస్తారు ఎక్కువ బెనిఫిట్ పొందినమా లేదా అనేది. అది ఇప్పుడు వాళ్ళు ఆ ప్రోగ్రెస్ లో లేరు, సంవత్సరం ముందు ఎలక్షన్. ఇప్పుడు ఊరికే చెప్తాండ్రు కానీ వాళ్ళు పోయి నియోజకవర్గంలో క్యాండిడేట్ని డిసైడ్ చేసి ప్రభుత్వంలో లోటుపాట్లు ఎత్తి చూపితే పర్వాలే, నువ్వు ఇట్ట వాడిట్ట ఈ అవసరమా? అవన్నీ ఉండరు కదమ్మా. రిషికొండ తవ్వుతానన్నా రెవెన్యూ వాళ్ళు లేరా, కలెక్టర్ లేరా, రికార్డింగ్ ఉండదా? రేపు కోర్టుకే నేయచ్చు కదా, అడిగి పోయి కేకలేసి గలవా పెట్టినంత మాత్రం ఉపయోగం ఏముంది? అంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం, మనకి ఎప్పుడైతే ప్రీవియస్ లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదు అని అంటున్నారు కదా, ఇంతవరకు నిజమంటుంది? టీడీపీ ఎప్పుడు 2014లో ఉండేది కదా, అప్పుడు జరిగే ఆయన జరిపేట ఆయన చేసిండు, ఆయన ప్రజలు వద్దని రిజెక్ట్ చేసిండ్రు. రాజధాని నువ్వు చెప్తా, వాళ్ళు అడిగితే చెప్తా, అడుగు రాజధాని గురించి చెప్తా నేను. అడగండి రాజధాని గురించి చెప్తా. రాజధాని అనేది అమ్మా, రాజధాని అనేది ఎందుకు నిర్మించలేదంటే ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ పూలింగ్ చేసుకొని
తనకు సంబంధించిన వాళ్ళందరినీ భూములు ఆక్యుపై చేసుకొని బినామీ పేర్లతో పెట్టుకున్నారు. ఒక ఒక రాజధానికి కావాల్సింది ఎంత ప్రోగ్రెస్ ప్రపంచంలోనే 5,000 ఎకరాలకు మించి లేదు. ఈయన 30,000 40,000 ఎందుకు పగటి కలలు? డబ్బులు కావద్దు, అంత కావాలంటే జగన్ పాలనలో ఐటీ రంగం డెవలప్మెంటే జరగలేదు అంటారు. జగన్ పాలనలో ఐటీ రంగంలో డెవలప్మెంటే జరగలేదు. ఎందుకు 14 లక్షల కోట్లు ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా చెప్పిండు, ఐటీ రంగంలో ఎందుకు రావు? ముందు విద్య ఎడ్యుకేషన్ అన్ని డెవలప్ చేసుకుంటా కారిడార్స్ అన్ని స్టార్ట్ చేస్తాను కదా. ఇప్పుడు మొదలు పెట్టిండు కడప స్టీల్ బ్యాంక్ కూడా స్టార్ట్ చేసిండు జిందాల్ వాళ్ళకి ఇచ్చి. ఆయన బాధ్యత ఎట్టుందో ఆయన స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ లేదు కడపలో స్టీల్ అంత అంగట్లో ఉన్నాయి. ఆయన అడుగు నాలుగేళ్ళు అయితే ఉంటే ఎందుకు కట్టలేదు రాజధాని? అవతల యూనివర్సిటీ జబ్బులు కట్టచ్చు కదా. చంద్రబాబు నాయుడు సింగిల్ కోసం గెలవలేడా? ఎందుకు గెలుస్తాడు? పెట్టుకున్నాడు వాళ్ళు వస్తున్నారు పొత్తులకు, వీళ్ళేం రాలేదు. వాళ్ళు అడుగుతున్నారు అందరం కలిసి, అందరూ అందరం కలిసి పోరాడదామని అడుగుతున్నారు అంతే. చెప్తాడు ఇప్పుడు చెప్తాడు ఇప్పుడే వస్తాడు ఆయన. టైం వచ్చినప్పుడు ఆయనే వస్తాడు, ముందుకు ఆయనే గెలుస్తాడు. లేదన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు కట్టచ్చు కదా రాజధాని. కట్టచ్చు కదా మరి ఇంతకు ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు శంకుస్థాపన చేశారు చెప్పండి. మోడీ వచ్చినాడు శంకుస్థాపన చేశాడు. అవును ఇప్పుడు ఇప్పుడు బిల్డింగ్ కట్టాలి తాత్కాలికంగా వేసుకోవాలా లేదా ఏదో ఒకటి చెట్టు అట్లే వేసినాడు, దాన్ని డెవలప్ చేయండి. ఇంకా సంసారం పక్కన పెట్టి ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది? ఒకసారి ఇల్లు కొంటాం డెవలప్ చేసినాడు ఇంకా చేస్తాడు ఉండింటే అవతల చేయండి. అవతల చేయండి మళ్ళీ మళ్ళీ డామేజ్ చేయండి. మీరు సరే ఇప్పుడు కట్టలేదు కదా మరి ఎక్కడ శంకుస్థాపన చేశాను వద్దనుకున్నావు రాజధాని వేరే పెట్టుకుని చోట ఎక్కడ చెప్పుకోవాలి రాజధాని ఎక్కడ ఏది ఎక్కడ చెప్పండి. ఊరికి అంటున్నారు ఇప్పుడు 5 ఏళ్ళు పరిపాలన కూడా అయిపోతుంది, ఇప్పుడు ఎప్పుడు పెడతారు ఇంకా రాజధాని? అదేనండి మీకు చంద్రబాబు నాయుడు పరిపాలనలో 5 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపల చంద్రబాబు అడిగిన తర్వాత రాజధాని ఓపెన్ చేశాడా లేదా చెప్పండి? చేశారా లేదా? మోడీ వచ్చాడు శంకుస్థాపన చేశాడు దాన్ని కట్టించిండు తర్వాత దాన్ని అభివృద్ధి చేయండి. మీరు సరే 3 రాజధానులు అన్నారు, ఇక్కడ అభివృద్ధి చేయండి అక్కడ అభివృద్ధి చేయండి ఇక్కడే అభివృద్ధి చేయండి, ఏది లేదు ఎక్కడ చేశారు? ఏది చేయలేదు. పథకాలు ఎవరికి ఎవరికో పొందుతున్నాయి, పోయే వాళ్ళు పొందుతున్నా అందరికీ వస్తున్నాయి పథకాలు. ఆ పథకాలతో తిరిగి బతుకుతారు ఇలా? ఏ వ్యవసాయం అవసరం లేదా? రాజధాని అవసరం లేదా? అవి ఇవ్వచ్చు, అవి మాత్రం ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. అది భరోసా చంద్రబాబు నాయుడు పథకం ఇదేదా చెప్పు. పసుపు మీద 10,000 లెక్క ఇవ్వలేదా? వడ్డీ ఇవ్వలేదా? వడ్డీ ఇవ్వలేదా? 5 సంవత్సరాలు ఎప్పుడు ప్రజెంట్ ఆయన ఉన్నాడు సీఎం ఏమన్నా? మరి అదే మనకి ఎవరైతే ఉన్నారు రాజశేఖర్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు ఉన్న పథకాలు ఇప్పుడు ఎందుకు ఉన్నాయి? మరి ఏది ఆయన పెట్టిన ఆరోగ్య ఆయన రాజశేఖర రెడ్డి పెట్టింది ఫస్ట్, జగన్ పెట్టలేదు. అవును ఆయన ఈయన పథకాలు ఎందుకు లేవు అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి కొన్ని కొత్త పథకాలు తెచ్చినాడు దానికి సంతోషిస్తాం, ఇబ్బంది లేదు. ఈయన అభివృద్ధి డెవలప్మెంట్ చేశాడు ఎవరు? చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ అంటే మంచి జట్టాన్ని డెవలప్మెంట్ చేశాడు. ఆయన బ్యాలెన్స్ ఆయన వచ్చాడు, ఈ బ్యాలెన్స్ ఈయన వచ్చాడు. ఇప్పుడు అక్కడ అప్పుడే అక్కడ ఏదైనా కంపెనీలు ఉండే ఇక్కడికి చెప్పు ఎట్లా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కూడా 14 ఏళ్ళు సీఎం అప్పుడేదో సాఫ్ట్వేర్ అంటే మంచి చెట్టు తెచ్చినాడు అందరు డెవలప్ అయినారు. ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ తెచ్చినారు చెప్పండి. 14 సంవత్సరాలు అప్పుడు సెల్లులు ఉన్నాయి అందరికి ఏమన్నా ఉన్నాయా? అప్పుడు ల్యాండ్ ఫోన్ ఉంది. మరి ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఇప్పుడు మీరు అడిగితే ఎట్లా చెప్పండి? 14 సంవత్సరాలు అడిగితే అప్పుడు ఎప్పుడో కూడి ఉంటుందండి.
అప్పుడు 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 నాలాజీకి అప్పుడు ఆయన చేశాడు, ఇప్పుడు నాలాజీ ఇప్పుడు చేస్తున్నాడు. జగన్ ఏదో పథకాలు పెడితే పెట్టచ్చు, ఇబ్బంది లేదు. అనవసరమైన పథకాలు తీసేయాలి. పవన్ కళ్యాణ్ వస్తారంటారా? నాకు మాత్రం అడగద్దు, పవన్ కళ్యాణ్ విషయం అడగద్దు. ఆయన ఇంకా ఇప్పుడు ఎదుగుతున్నాడు, నిదానంగా వస్తారు పైకి. ఏపీలో 2024లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్ అండి. జగన్ ఎందుకు జగన్ అనుకుంటున్నారు? జగన్ ఎందుకంటే పథకాలు బాగున్నాయి, అమ్మఒడి ఇట్లా భావిస్తున్నాడు, స్కూల్ పిల్లలకు కూడా కొంచెం ఉపయోగం అవుతుంది. ఇప్పుడు జనరేషన్ లో జగన్ ఉంటే బెటర్ అని అనుకుంటున్నాను. అంటే జగన్ ఇచ్చే పథకాలు అందరికి అందట్లేదు, రౌడీ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయని. ఉన్నాయి అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఏరియా వైజ్ గా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, అప్పుడు ఏపీలో ఏముందంటే వాళ్ళ ఏరియాకి ఇంకా రాజకీయ నాయకులు ఏమైనా వస్తే వాళ్ళది వాళ్ళకే చెల్తుంది కాబట్టి కొందరు ఆ ఏరియాకు ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు ఆ ప్రాసెస్. కానీ మామూలుగా అయితే జగన్ వరకు వచ్చేసి బాగానే ఉంది. జగన్ వాలంటీర్లు, ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, వాలంటీర్ వ్యవస్థలో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది. అది నిజమే అంటారు? కష్టం లేండి, అలా చెప్పడం కరెక్ట్ కాదు. జగన్ ఇప్పుడు ఈయనకు కావాలి కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. జగన్ టీడీపీ పార్టీ వస్తే మార్పులు చేర్పులు జరిగే ఛాన్సెస్ చేర్పులు అనేది ఏముంది, నేను ఇచ్చేస్తా ఇచ్చేస్తా రాజకీయంగా ఇప్పుడు అవగాహన ఉంది నేను చేయగలను అని అంటాడు, కానీ అది అంత వేస్ట్. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చినా కానీ కొన్ని రోజులు చేస్తారు కాబట్టి అది అవ్వని పని, జగనే ఉండాలని కోరుకుంటున్నాను కంపల్సరీ. పవన్ కళ్యాణ్ వస్తే ఫస్ట్ ఆయన సీట్ ఆయన గెలిస్తే ఇంపార్టెంట్. పొత్తులో వస్తే పొత్తులో వచ్చినా రాలేకపోతారేమో అనుకుంటా, రాలేకపోతా. అంటే నిన్న మనకి గాజువాకలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా లేని సభ గాజువాకలో నిర్వహించారు. ఓకే, సో అక్కడ అన్నారు కదా వైజాగ్ ని మరో సిటీ చేస్తాము గాజువాక. ఇప్పుడు జగన్ ఎక్కడ నిలబడతారు అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు చేస్తాడని మనము నమ్మలేము. కొంతవరకు ఫ్యాన్స్ వస్తున్నారు కానీ ఇప్పుడు కరెక్ట్ జగనే కావాలని గెలిపిస్తామని మనకు కొంచెం ఏజ్ పర్సన్ చెప్తే దానికి మనం నమ్మలేం. స్టూడెంట్ ఏంటంటే మనకు అభిమానం కూడా చూపిస్తున్నారు, ఫేస్ వచ్చేసి చూడడానికి వెళ్తున్నారు, అంత మాత్రాన మనం వస్తాడని నమ్మలేకపోతాం అన్నమాట. జగన్ ఇంకొకటి అన్నారు కదా వైనాట్ 175 రాకపోవచ్చు కానీ పక్కా అయితే వస్తాడు. ఈసారి అయినా అంటే పవన్ కళ్యాణ్ గ్రాఫ్ ఏమైనా పెరుగుతుందంటారా? మరి కొంతవరకు పెరగచ్చు, కొంతవరకు. మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఎలాంటి మార్పులు అనేవి చేకూరుస్తారు అంటున్నారు? కష్టం లేండి, ఆయన చెప్తున్నాడు కానీ ఫస్ట్ ఆయన సీట్ వస్తే హ్యాపీ. అంటే నెక్స్ట్ టైం కి చెప్పలేము. అధికారంలో లేకుండానే చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, చేస్తున్నాడు. ఇప్పుడు చెయ్యాలి, ఇప్పుడు ఆయన ముందు నుంచే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఎంతో కొంత అన్నట్టు. ఇప్పుడు చేయడం కూడా ఎంతగా పెద్దగా ఏం చేయాలి, చిన్న చిన్నయే కదా, అది పెద్ద విషయం కాదు. పెట్టారు కానీ ఇప్పుడు జనాలు ఒకేసారికి నమ్మలేకపోతున్నారు అన్నమాట. కొంతవరకు ఉంటే నెక్స్ట్ టైంకి ఏం చెప్పలేం, కానీ ఇప్పటి వరకు అయితే రాలేకపోతాడు. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2024 లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? అవును, నెక్స్ట్ సీఎం వీళ్ళంతా అలయన్స్ చేస్తారు కదా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరూ కలుస్తారు. ఈసారి జగన్ ఓడిపోతారు. జగన్ ఓడిపోతారు, జగన్ వచ్చే చరిత్ర లే, ఇంకా వాడు అయిపోయింది, వాడి చరిత్ర అయిపోయింది. వాడు కంపెనీలు లేవు, వాడు దొంగ అయిపోయిండు, అందరూ డబ్బులు ఇచ్చి పని చేయకుండా చేస్తుంది. జగన్ ఈసారి రాడు, పొత్తులో రాకుండా సింగిల్ గా వస్తే గెలవలేరు. సింగిల్ గా ఉంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకని? ఈ సింగిల్ గా అంటే ఇప్పుడు ఎందుకంటే జగన్ తరపున ఉండే ఓట్లని జగన్ పడతాయి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రెండు చీలిపోతాయి. జగన్ పాలనలో మీకు నచ్చని అంశం ఏంటి? మరి జగన్ పాలనలో నచ్చని అంశం ఏంటంటే మా అన్నయ్య గారిపై బీటెక్ చేసిండు ఆంధ్రలో. ఆంధ్రలో బీటెక్ చేస్తే ఎక్కడ రావాలి, తమిళనాడు పోవాలి, కర్ణాటక పోవాలి, లేకపోతే హైదరాబాద్ రావాలి. ఆడు లేవు కంపెనీలు, ఆడు జాబ్ లేవు, ఏం చేయాలి, అది పరిస్థితి. అంటే మనకి టీడీపీ నుంచి చూసుకున్నట్టయితే 14 ఏళ్ళు పాలనలో స్థాపించలేని ఐటీ కంపెనీలు కానీ ఇండస్ట్రీలు కానీ ఇప్పుడు 5 ఏళ్ళలో ఈయన ఏం చేయగలుగుతారు? ఈయన ఏం చేయలేడు కదా, చేయలేకపోయింది కదా, అందువల్లే కదా ఈసారి రాడు ఆయన. పథకాలు అన్నీ కూడా అందరికి పథకాలు అన్నీ అందుతున్నాయి, ఉపయోగం ఏంటండి? పని లేక ఇప్పుడు వళ్ళు బతుకం చేసుకుని ఇళ్లలో కూర్చొని డబ్బులు ఇస్తూ ఉంటే తింటే ఉపయోగం ఏంది? మన పిల్లల భవిష్యత్తు మనకు కావాలి, అందరికి కావాల్సింది కూడా అదే కదా. అదే కదా కావాల్సింది, డబ్బులు ఇస్తే తాగుతాము తింటాము అయిపోతుంది, డబ్బులు డబ్బులు కాదు, పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ లో మంది భవిష్యత్తు కోసం అమ్మఒడి ఇస్తున్నారు. ఇప్పుడు అందరు అంటున్నారు తెలంగాణ రాజధాని ఏది,
హైదరాబాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది లేదు, తమిళనాడు రాజధాని అనేది మద్రాసు, కర్ణాటక రాజధాని అనేది బెంగళూరు. మాకు రాజధాని లేదు, వచ్చే 5 సంవత్సరాలైంది. ఏం చేయాలి అంటే ఒక రాజధాని కాకుండా 3 రాజధానులు నిర్మిస్తున్నారు కదా. 3 రాజధానులు మేము తరంతరం, మా పిల్లలు కావాలి, వాళ్ళ పిల్లలు కావాలి, వాళ్ళ పిల్లలు అయితే అప్పుడు వస్తుంది. ఒకవేళ టీడీపీ కానీ పవన్ కళ్యాణ్ కానీ వస్తే అది ఏదైనా జరిగే అవకాశాలు ఉన్నాయంటారు. 3 రాజధానులు అయితే వాళ్ళు చేయరు, ఒకవేళ చేస్తే చాలా లేట్ అవుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయి? మార్పులు ఆయన కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా, మార్పులు చేయొచ్చు కూడా మాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో తనకి దత్తపుత్రుడు అని అంటున్నారు కదా. ఇక తప్పకుండా ఎన్ని పక్కన వాళ్ళు అపోజిట్ పార్టీ వాళ్ళు అనాల్సిన మాట్లాయి, దానికన్నా ఓపిక పట్టుకోవాలి పవన్ కళ్యాణ్ కూడా. ఒకవేళ ముగ్గురు వస్తున్నారు కదా, ముగ్గురులో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? సీఎం వాళ్ళు కమ్యూనిటీ కూర్చొని మాట్లాడుకుని వాళ్ళు చేసుకోలేరా, చేసుకుంటే వాళ్ళు నిర్ణయించుకోలేరు. మీ దృష్టి ప్రకారం? మా దృష్టి ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్.